సో మన బైక్కి నేను కొత్తగా నకిల్ గార్డ్స్ అయితే వేపించిన, ఎట్లున్నాయి కొంచెం కింద కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. సో ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది. సో మనం కొంచెం లేట్ అయితే అయ్యాం, అయిపోయింది ఇప్పటికే సన్సెట్ అయిపోయింది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ప్రెజెంట్ నేనైతే ఇప్పుడు బెంగళూరులో ఉన్నానమాట. సో బెంగళూరులో మనం ఇప్పుడు ఎక్కడ, నేను మీకు ఏ ప్లేస్ చూపిపోతున్నానంటే మేలిగుడి లేక్ వ్యూ అనమాట. ఇది వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బెంగళూరు, అంటే ఐ మీన్ హిడెన్ జెమ్. సో నేను ఆల్మోస్ట్ అక్కడికి వచ్చేసాను. ఇది బెంగళూరు టు మైసూర్ వెళ్ళే ఆ రూట్లో అయితే ఉంటుంది. సో ఇప్పుడు నేను మేలిగుడి లేక్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇంక ఇక్కడ నుంచి జస్ట్ మధ్యలో నుంచి సన్సెట్ అవుతుంది, సూపర్ ఉంటుంది. సో గైస్ ఫైనల్లీ వీ ఆర్ హియర్. సో ఒక్కసారి యూ కెన్ సీ ద నేచర్. సో హిల్స్ 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 ఎటు చూసినా మొత్తం హిల్స్. సో మన బైక్కి నేను కొత్తగా నకిల్ గార్డ్స్ అయితే వేపించిన, ఎట్లున్నాయి కొంచెం కింద కామెంట్ చేసి చెప్పరా ప్లీజ్. సో ఇది వచ్చేసి సన్సెట్ పాయింట్ అన్నమాట. అక్కడ హిల్స్ కనిపిస్తుంది కదా, ఆ హిల్స్ ఇక్కడ ఈ దగ్గర అవుతుంది. సో మనం కొంచెం లేట్ అయితే అయ్యాం, అయిపోయింది ఇప్పటికే సన్సెట్ అయిపోయింది. సో ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది. సో గాయస్ ఇది వచ్చేసి టోటల్గా కరెంట్ నేను ఆ మార్తల్లి దగ్గర ఉండేది. మార్తల్లి దగ్గర నుంచి ఇక్కడికి దగ్గర దగ్గరగా ఒక లైక్ 80 కిలోమీటర్స్ ఉంటుంది, పోను 80 రాను 80. సో మనం ఇదంతా ఇట్లా ఒకసారి వాక్ చేద్దాం. నేను ఇఫ్ పాసిబుల్ కుదిరితే టైం ల్యాప్స్ పెడతాను. ఇట్లా ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో ఇట్లా చెరువు పక్కన వాకింగ్ చేస్తే భలే ఉంటుంది. సో ఇదంతా అయిపోయినాక ఒకసారి మనం ఇట్లా ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్ ఇట్లా స్ట్రైట్గా పెడదాం, ఒక వీడియోలాగా వెళ్దాం. సో అక్కడ చెట్లు పక్కన ఈ గ్రాస్ ల్యాండ్ సూపర్ వస్తుంది. లెట్స్ గో. సో గైస్ మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాను. నేనైతే టైం ల్యాప్స్ పెట్టాను కదా, టైం ల్యాప్స్ చూడండి. సో ఎండింగ్ వచ్చేసి ఇక్కడ ఏదో చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇన్కేస్ ఎవరైనా కార్ వేసుకొని వస్తే ఇక్కడ పార్క్ చేయొచ్చు అబ్బా.
సో గైస్ ఫైనల్లీ ఎవరైనా బెంగళూరులో వీకెండ్ ఒక మంచి ప్లేసు ఇట్లా సిటీకి దూరంగా ట్రాఫిక్ సౌండ్స్ ఏం లేకుండా ఇలా ప్రకృతిలో ప్రశాంతంగా ఒక అట్లీస్ట్ ఒక 3 to 4 hours స్పెండ్ చేయాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ వన్ అన్నమాట. సో ఎవ్రీ వీకెండ్లో అయితే మంచి మంచి బెంగళూరులో హిడెన్ ఉన్న ప్లేసెస్ అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నల్లగా ముప్పులు కూడా పట్టేసినాయి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అందరు చిన్న చిన్నగా వెళ్ళిపోతున్నారు. సో గైస్ ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా నాకు తెలియ మీకు తెలిసిన కొన్ని మంచి ప్లేసెస్ ఏమైనా ఉన్నా కానీ కింద కమెంట్లో సజెస్ట్ చేయండి. నేనైతే నా గోప్రో వ్యూతో నేనైతే మీకు చూపిస్తాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.